రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి. 6281747728. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి. మా సమస్య ఏం లేదు సార్, మేము అప్పుడు ఫస్ట్ లో ఏపీలో ఉండేవాళ్ళము. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏపీలో ఉండేవాళ్ళము. అందరు మొత్తం నెలకింతనే 500 లెక్క అట్లా కట్టించుకొని లక్ష్మీప్రియ శివప్రియ అనే వాళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్లు అని అందరికి డబ్బులు కట్టించేసుకొని నాది 2001 రిజిస్ట్రేషన్ అయిపోయింది. కానీ ఇప్పటి వరకు మాకు ఇన్నేళ్ళు 10 నుంచి అసలు ఎవరితో మాట్లాడాలనో తెలియదు. మేము ధరణిలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, ప్రజాభవన్ ఎంట్రీ లేదు, కేసీఆర్తో ఎవరితో మాట్లాడతాం యా ఎమ్మెల్యే మాకు తెలియదు. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన పెట్టినాడు. మేము లోపల కనీసం సెక్రటేరియట్ అన్న 1200 పెట్టి 1200 లక్షలు పెట్టి కట్టిన సెక్రటేరియట్ 12,000 కోట్లు కట్టి కట్టిన సెక్రటేరియట్ అన్న చూడొచ్చు దీనివల్ల అనే అవి ఉద్దేశంతో మేము ఇక్కడ అప్లికేషన్స్ ఇవన్నీ తెచ్చినాము. మేము ఉండేది ఇక్కడే ఉంటాము కూకట్పల్లిలోనే. ఎంతమందిని మోసం చేసినారు సార్, ఎవ్వరికి రిజిస్ట్రేషన్లు చేసినారు కానీ అక్కడ స్థలం అంతా మొత్తం కబ్జా అయిపోయింది. దయచేసి రేవంత్ కబ్జా చేసిన పేర్లు మీకు తెలిసే ఉన్నా? ఏపీ వాళ్ళే, వాళ్ళతో పేర్లు కూడా ఉన్నాయి సార్, ఈయన చంద్రమౌళీశ్వర్ రెడ్డి శివారెడ్డి అని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. మొత్తం కబ్జా చేసేసినారు, అక్కడ ప్లేస్ లేనే లేదంట. ఎంతమంది ఉండారు ఇప్పుడు? ఇంకా అప్లికేషన్లు ఇప్పటికే ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కొంతమంది. రిజిస్ట్రేషన్ చూపించండి. రిజిస్ట్రేషన్ అన్ని చేసేసినారు, రిజిస్ట్రేషన్ పేపర్లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి సార్, రిజిస్ట్రేషన్లు 2001 అయిపోయినాయి. ఇదిగోండి, ఇప్పటి వరకు అసలు మాకు ఏది తెలియదు. ధరణిలో చేసుకోండి అంటాడు, ధరణి ఎక్కడ చేయాలనో మాకు తెలియదు. ఇదిగోండి చూడండి, ఇవన్నీ మొత్తం మేము కట్టిన పైసలు, ఇదో కట్టినది, ఇదో ప్లాట్ నంబర్లు, సర్వే నంబర్లు, ఇదో అండి అన్నీ ఇచ్చినారు. ఇప్పటి వరకు మాకేం తెలియదు అసలు. ఆ కబ్జా మేము అక్కడి నుంచి వస్తారు జనాలు, ఎవరు వచ్చి ఇక్కడ చూస్తారు సార్, ఉందిలే అనుకుంటాము. ఎవరో కబ్జా చేసేసినారు, ఆడ పోయి చూస్తే మొత్తం కంచెలు అవన్నీ ఉన్నాయంట. దయచేసి రేవంత్ రెడ్డి గారికి అదే చెప్పిన, మీ పరిపాలనలో ఖచ్చితంగా మాకు ఈ సమస్యలు తీరుతాయని మీరు ఎంతోమందికి పెన్షన్లు అన్నీ ఇచ్చి చేస్తున్నారు, మాకు ఖచ్చితంగా ఇది అవుతుందని దయచేసి కొంచెం చూడండి సార్ అని చెప్పేసి చెప్తుండే. ఈ విష్ణుప్రియ లక్ష్మీప్రియ అప్లికేషన్స్ వచ్చినటువంటి మీరు కంపల్సరీ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదిగోండి అన్ని జిరాక్స్లు మేము కట్టినటువన్నీ ఉన్నాయి, ఒరిజినల్స్ ఆడ ఇచ్చేసిన అప్లికేషన్స్ ప్రజాభవన్లో. దయచేసి రేవంత్ రెడ్డి గారికి చెప్పండి మాకు ఖచ్చితంగా అయ్యేటట్టు. అది ఏంటమ్మా మీ సమస్య ఏంటి? దాని నుంచి ఏడుస్తున్నారు ఇక్కడ. ఏడుపు అంటే అనుకోని రావట్లేదు బ్రో, ఏడుపు అది ఆటోమేటిక్ వస్తుంది. ఎడుగుతూ ఎడుగుతూనే 3 వచ్చాము, ఇది 4th. నా హెల్త్ అసలు బాగాలేదు. నా హెల్త్ బాగాలేకపోవడానికి కారణం నేను కాదు, మద్దపరి మండల్ మంచిర్యాల డిస్టిక్, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ సింగరేణి టెంపుల్ అనమాట. 2018 అక్కతో పాటు దర్శనం చేసుకోవడానికి నేను పుట్టినప్పటి నుంచి ఎంత ముందు ఫ్యామిలీ అంతా అదే టెంపుల్, అక్కడ అదే టెంపుల్ ఫేమస్ వెళ్తుంటాం. దర్శనానికి వెళ్ళిన నా పైన ఆ రోజు సత్యదేవ్ అని ఉన్నాడు, అనంతచారి బంధువు అనమాట. నేనేమి అనకుండానే షడగపుతో బలంగా కొట్టడం జరిగింది, చాలా బలంగా అప్పటికప్పుడు, చాలా బలంగా తల మీద. అప్పటి నుంచి 5 నుంచి నేను బ్రెయిన్ ప్రాబ్లంతో, ఫస్ట్లో ఫంక్షనల్ డిసార్డర్డ్, ఇప్పుడు న్యూరాలజికల్ డిసార్డర్డ్ అంటే నరాలు పనిచేయకపోవడం అనమాట. డైలీ తలలో తిప్పడం, పడిపోవడం. మొన్న అయితే 4 మార్నింగ్ 7 లేచి పడిపోయింది, ఇంకా గుర్తులేదు. ఒకప్పుడు గుర్తుండేది, లేచిన తర్వాత 11:30 అవుతుందని అక్క చెప్పింది. అది నేను బయటికి వెళ్తే, ఒకవేళ వెళ్ళలేను, వెళ్ళినా బయటికి వెళ్తే ఆ సిచ్యువేషన్లో సమస్య ఏంటి అసలు అర్థం కావట్లేదు. సమస్య చెప్పండి, గట్టిగా చెప్పండి, కట్టగా చెప్పండి. గట్టిగా చెప్పడానికి అంత ఓపిక రావట్లేదు, ఉంటే నేనే గట్టిగా అరిచేదండి. అటెంప్టివ్ మర్డర్ 2018 టెంపుల్లో జరిగింది, ఒక మీదే జరిగింది. సో 21 పోలీసులు మేము ఎన్నిసార్లు తిరిగినా కమిషనర్ గారు చెప్పినా కోర్టు కేసు తీసుకెళ్ళనివ్వలేదు. చాలా మంచి వాళ్ళు మా మందుమరి పోలీసులు అప్పుడు ఉన్నవాళ్ళు, వాళ్ళని చాలా కాపాడారు పాపం. 21 ప్రొటెక్షన్ కేసు వేసాము, 24 వచ్చింది, ఇప్పటివరకు ఏ ప్రొటెక్షన్ లేదు. నేను ఆస్ట్రాలజర్ను, అప్పుడు సంపాదించి కొంచెం బాగుంటే నా ట్రీట్మెంట్ చేయించుకున్నా, కానీ ఇప్పుడు చూస్తున్నాను కదా. జనరలీ తాగినవాడు మాది కోల్బెల్ట్ ఏరియా, తూలటం చూసాం, కానీ ఈ బ్రెయిన్ ప్రాబ్లం వల్ల నేను ఫంక్షనల్ డిసార్డర్ అండ్ న్యూరాలజికల్ డిసార్డర్ వల్ల నించోలేకపోతున్నాను. నించోకపోతే ఇక్కడ దాకా వచ్చావు అని కామెంట్ పెట్టవచ్చు, రావాలి. సో తప్పదు, అందరికీ తెలియాలి కాబట్టి. నాకు న్యాయం కావాలి, నేను ఎంత హెల్దీగా ఉండేదో నా హెల్త్ నాకు కావాలి, నేరస్తులు శిక్షలు పడాలి. మమ్మల్ని అబద్ధం అనుకుంటే మేము అదే టెంపుల్లో
ఉన్నటువంటి గంటలకు మేమిద్దరం ఉరేసుకోవడానికి రెడీ. వాళ్ళు అబద్ధమని తేల్చి చెప్పమని చెప్పండి. సత్యదేవ్ అందులో అర్చకుడు, అనంతచారి టెంపుల్ యజమాని, అండ్ వాళ్ళ కొడుకులు యజమాని అంటే సింగరేణి తరపున అనమాట. చాలా సపోర్ట్ చేశారు. అలా ఇప్పుడు మమ్మల్ని కూడా రిటైర్ లో జైల్లో పెడతామన్నారు. మరి వాళ్ళ పైన కేసు పెట్టడం నడుస్తుంది, నా మీద ఎటువంటి కేసు పెట్టలేదు. మేము రెడీ, కోర్టు ఉరిశిక్ష వేసిన రెడీ. అది తెలియాలి. ఐ వాంట్ రీజన్ అన్న, నాకు రీజన్ కావాలి ఫస్ట్, తర్వాత వాళ్ళకి శిక్ష వేయించాలి. అబద్ధం అని తేలితే మేము రెడీ. వేయించుకోవడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ రెడీ. సాక్షిని మరి ఎన్ని రోజులు బ్రతుకుతా, నాకు ఆరోగ్యం చెడిపోతుంది చూసి చూసి. పక్కన ఎందుకు కొట్టారు, ఏంది ఇలా దండం పెడతామా డబ్బులు వేయడానికి? కొట్టుడు కొడితే ఇరుక్కుపోయింది, ఇలా బట్టి లాగాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము ఎన్నిసార్లు తిరగడం అంటే వీళ్ళని మేము ఏమి ఇబ్బంది పెట్టడం రాలేదు. బయట జనాలు చెప్పడానికి తెలియడానికి త్రీ ఇయర్స్ అక్కడే తిరిగామన్నా. వాళ్ళకి ఫుల్ తమాషా, పైసలు వస్తే చాలు కదా జీతంతో పాటు. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు రీఛార్జ్ అయితే స్లిప్ ఇవ్వాలి కదా ఫస్ట్ టైం, ఎమ్మెల్సీ ఏదో అంటారు కదా, అది మా దగ్గర లేదు, వాళ్ళ దగ్గర ఎక్కడో. ఇప్పుడు నా చిట్లు చాలా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇదేంటని అడగడానికి వచ్చా, ఊరుకునే ప్రసక్తి లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ దృష్టిలో పెట్టుకోండి. రెడ్డప్ప రెడ్డి సార్కి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్, నేను స్నేహ ఒకప్పుడు పిలోకు ముందే మీరు మా మమ్మీకి బాగాలేకపోతే అమ్మకు చేయుత అని చెప్పేసి జిల్లా సంస్థను పంపించారు. అక్కడ నుంచి వచ్చిన లెటర్స్ పైన ఉన్నాయి, మీరు తప్పకుండా రెస్పాండ్ అవ్వాలి. మీరు పంపించినటువంటి లెటర్ ఉంది రెడ్డప్ప రెడ్డి సార్, అప్పుడు సార్ మీరు రెస్పాండ్ అవ్వండి. నేను ఎంత లీగలో ఎంత ఇల్లీగలో మీకు తెలుసు. ఒకప్పుడే వైఎస్ గారికి నేను లేఖ రాశాను అన్న విషయం మీకు తెలుసు, జనాల్లో తెలియకపోవచ్చు. నాకు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది సార్. నేను రెడ్డప్ప రెడ్డి సార్ ఎందుకు పిలుస్తున్నానంటే నా కోసం తెలుసు, టీవీలో చూసాను. రౌడీగా మారే నేను చెప్పలేను, నా పైన అటాక్ ఎందుకు చేశారు రీజన్ తెలియాలి. నేరస్తులకు సపోర్టర్స్ కి శిక్షలు పడాలి. నా గోల్డెన్ లైఫ్ నాకు ఇచ్చేయండి, నా హెల్తీ లైఫ్ నాకు ఇచ్చేయండి, నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంకా రోడ్డు మీద మందమరిలో అంతకుముందు టీవీ, ఓకే టీవీ మేడం లైవ్ లో పెడితే లాస్ట్ ఇయర్ మన టిఆర్ఎస్ ఎవరు కేటీఆర్ అన్నకి పంపించారు, అందులో రెస్పాండ్ ఇవ్వమని మా ఎమ్మెల్యే బాలకసుమన్ కి రెస్పాండ్ లేదు. పోతే మేడం కూడా ఎందుకు ఇలాంటి కేసులు ఇబ్బంది పడతారని, ఎందుకు ఇబ్బంది పడతారండి? ఛానల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా జనాలకి, ఏ రెస్పాండ్ లేదు. నేను ఏ పార్టీ తరపున వ్యక్తిని కాదు, నాకు అన్యాయం జరిగింది, సొసైటీలో ఎవరు జరగదు. న్యాయ సేవా సంస్థలో క్విక్ జస్టిస్ అనేది వచ్చేదాకా నేను ఛానల్స్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. ఆరోగ్యశ్రీ అనేది నేను వైఎస్ గారికి లేకపుడు రాశాను, ఆయనకు తెలుసు నాకు తెలుసు, మన రెడ్డప్ప రెడ్డి సార్కి కూడా తెలుసు, జనాలు ఆరోగ్యంగా ఉంటున్నారు, కృష్ణప్ప సార్కి కూడా తెలుసు. దానికి నేను రీజన్ అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అనవసరం. మొన్న వీళ్ళ కోసం కూడా మాట్లాడాను, మీరు ఎండలో ఉన్నారని ఇక్కడ మీకోసం నీడ కూడా వేశారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నా ప్రజలకి, న్యాయ సేవా సంస్థ సాధారణ వ్యక్తులకి ఇబ్బంది కలిగితే, అన్యాయం జరిగితే ఇన్ని సంవత్సరాలు పట్టకుండా క్విక్ జస్టిస్ కోసం నేను ముందడుగు వేస్తా. మందమరి నేను ముందడుగు వేస్తాను, ఇది మాత్రం తప్పకుండా జరుగుద్ది. సార్ రెడ్డప్ప రెడ్డి సార్ నాకు న్యాయం కావాలి, నేను హెల్దీగా తయారవ్వాలి. నేను మాత్రం ఎవరు ఇచ్చినా మా ఇద్దరిట్లో ఎవరు జాబ్ చేసేటువంటి సిచ్యువేషన్లో లేవు, మాకు ఉండడానికి కూడా. మీ ఊరు పేరు ఏమన్నారు? రెడ్డి దాకా చెప్పు సార్.